అందరికీ నమస్కారం. ఆలయ దర్శనానికి స్వాగతం. నా పేరు ప్రశాంత్. మాది కర్నూలు జిల్లా ఆదోని మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈరోజు మనం ఆదోని పట్టణం దగ్గర వెలసిన శ్రీ బెట్టద బసవేశ్వర స్వామివారి ఆలయానికి విచ్చేస్తున్నాము. ఆలయ దర్శనం చరిత్ర గురించి తెలుసుకుందాము. మొదటిగా ఆలయం సంబంధించింది అంటే ఈ శివుణ్ణి ప్రతిష్టాపన చేసింది చోళరాజులే. సో పూర్వం చోళరాజులు ఈ ప్రాంతాన్ని సందర్శించిన సమయంలో ఇక్కడ మనకు ఒక దర్శనమిస్తున్న శ్రీ శివుడిని ప్రతిష్టాపన చేశారు. తర్వాత కాలక్రమేణా 1995 to 2000 ఈ మధ్యలో గుప్తనిధి తవ్వకాల్లో ఇక్కడ మనకు కనపడుతున్న బసవేశ్వర స్వామిని భిన్నం చేయడం జరిగింది. తర్వాత ఈ ఆలయానికి సంబంధించిన వారు అంతా కలిసి సంకల్పం చేసి మళ్ళీ పునః ప్రతిష్టాపన చేయడం జరిగింది. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు చెప్పడం జరిగింది, ఇక్కడ బెట్టద బసవేశ్వర స్వామి వారు ఉన్నారు, మీరు ఒకసారి వెళ్ళి తీయండి, చోళరాజుల కాలం నాటి శివుడు, అక్కడ చాలా మహిమగల దేవుడు. అది కాకుండా గణేకల్ అనే గ్రామం వాళ్ళకు చాలా వరకు ఇంటి దేవుడుగా శివుణ్ణి ఆరాధిస్తుంటారు. తెలిసిన వాళ్ళకు కూడా కోరిన కోరికలు తీరాయని వాళ్ళ యొక్క విన్నపాన్ని శివుడు నెరవేర్చారని చెప్తుంటారు. కాబట్టి ఈరోజు మేము ఇక్కడ రావడం శ్రీ బెట్టద బసవేశ్వర స్వామివారిని దర్శనం చేసుకొని మీ అందరికీ చూపించాలనే సంకల్పంతో వచ్చాము. తర్వాత ఈ ఆలయానికి మనం ఎలా వెళ్ళాలి అంటే ఆదోని నుంచి మంత్రాలయం వెళ్ళే రూట్ మార్గంలో మనకు శ్రీ బెట్టద బసవేశ్వర స్వామివారి ఆలయం వెళ్ళు దారి అని మనకు ఒక బోర్డు కనబడుతుంది, అక్కడ నుంచి వెళ్ళాలండి. ఓకేనా? దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. అందరికీ నమస్కారం. ఇంకొక విషయం గురించి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాము. మధ్యలో ముఖ్యంగా చాలా మేము అంటే ఈ ఒక 2-3 సంవత్సరాల నుంచి సౌత్ ఇండియా ఉన్న ప్రధాన ఆలయ దర్శనం నేను వెళ్ళడం, దేవుడు అనుగ్రహం పొందడం జరిగింది. చాలా వరకు నాకు తెలిసిన వాళ్ళు మమ్మల్ని అడిగారు, అరే మేము వస్తాము, మమ్మల్ని తీసుకెళ్ళు. ముఖ్యంగా ఈ వృద్ధులు అంటే 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు కూడా అడిగారు. సో వాళ్ళకు మేము ఎలా వెళ్ళాలో మాకు తెలియట్లేదు. అంటే మేము ఎన్నోసార్లు అంటే టూర్స్ వెళ్ళి రావడం జరిగింది, కర్ణాటక టూర్ కానీ, తమిళనాడు టూర్ కానీ, అంటే కోస్టల్ ఆంధ్ర కానీ, మహారాష్ట్ర కానీ, ఇలా చాలా ప్లేసెస్ వెళ్ళి రావడం జరిగింది. ఇంకా ముఖ్యంగా కాశీ రామేశ్వరం దర్శనం కూడా జరిగింది ఈ సంవత్సరంలో. అలా చేస్తున్నప్పుడు ఒక నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఇలా అన్నారు, సరే బాబు మీరు వెళ్తుంటారు కదా, మేము కూడా వస్తాము, కావాలంటే ఖర్చు ఎంత అవుతుందో మాకు చెప్పండి, మేము ఇస్తాము అన్నప్పుడు సరే మాకు ఒక చిన్న ఐడియా కూడా వచ్చింది. మా ఆలయ దర్శనం టీం వాళ్ళు అంటే అందరితో అంటే నాకు సంబంధించిన టీం వాళ్ళతో నేను దీని గురించి చర్చించాము. అంటే డిస్కషన్ అయిన తర్వాత తెలిసిందనమాట, ఇప్పుడు ఒక చిన్నగా ట్రయల్ లాగా ఒక ట్రిప్ ప్లాన్ చేద్దాము, ఎస్పెషల్లీ కర్ణాటక సైడ్ ట్రిప్స్కి. మీకు తెలిసే ఉంటుంది ప్రధానమైన పిలిగ్రిమ్స్ మన శృంగేరి, హోర్నాడు, ధర్మస్థలం, కుక్కె సుబ్రహ్మణ్యం, ఉడిపి, మురుడేశ్వర, కొల్లూరు మూకాంబికే, గోకర్ణ, సోండ ఇలాంటి ప్రధానమైన ఆలయాలు దర్శనం చేయిద్దాము, కొంతమంది మమ్మల్ని అడిగారు కదా అనేసి మేము అనుకున్నాము. అలా మేము స్టార్ట్ చేయాలని భావించి ఒక చిన్న పోస్టర్ లాగా రిలీజ్ చేస్తున్నాము, ప్లేసెస్ ఎక్కడెక్కడ విజిట్ చేస్తున్నాము అని. సో దానికి సంబంధించిన ఖర్చు ఎంత అవుతుందో మేము అందులో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా ఆ ప్లేసెస్ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, అందరూ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో ముఖ్యంగా టూర్ అంటే మేము 3 to 4 డేస్లోనే కంప్లీట్ చేసేస్తాము ఆ టూర్ అయితే. సో అప్రాక్సిమేట్లీ మన పర్సన్కు 6,900 వరకు అవ్వచ్చు అని ఒక ఎస్టిమేషన్ ఉంది. తర్వాత ఫుడ్డు, అకామిడేషన్, అంటే ఫుడ్ అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా అంటే క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అన్నప్రసాదాలు ఉంటాయి. సో ఇంకా సాధారణంగా మేము అక్కడికి వెళ్ళి అన్నప్రసాదాన్ని స్వీకరించే వస్తుంటాను. ఇంకా నాతో పాటు ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా అన్నప్రసాదాలు స్వీకరించాల్సి ఉంటుంది. తర్వాత అకామిడేషన్ అంటే మనం ప్రీ ప్లాన్డ్ అయితే ఉండదు, వెళ్ళిన తర్వాత తగ్గట్టుగా మనం అక్కడ రూమ్స్ కానీ అలా తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయిన తర్వాత మెంబర్స్ బట్టి ఒక డేట్ ప్లాన్ చేసుకొని ఒక వెహికల్ అరేంజ్ చేసుకొని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు.